ఈరోజు మనం హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ఈ చట్నీ మనకు చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి। కొబ్బరి చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 10, అల్లం చిన్న ముక్క, పుట్నాల పప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ఆయిల్ 1 టేబుల్ స్పూన్। కొబ్బరి చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ నేను కారం తక్కువ ఉన్న మిర్చిని తీసుకున్నాను, మీకు కారం ఎక్కువగా ఉంటే కొద్దిగా తక్కువగా వేసుకోండి। పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి। ఇలా మిక్సీ వేసుకున్నాక అందులో అర గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ మెత్తగా మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక ప్యాన్లో పోపుకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పోపు ఇలా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని పోపును చట్నీలో వేసుకొని కలుపుకోవాలి। అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ దోశలోకి కొబ్బరి చట్నీ రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।